హలో అండి, నేను అరుణానందగిరి. ఈరోజు మనం బీరకాయలు ఇవి బీరకాయలతోటి కర్రీ చేద్దాం. బీరకాయలు కట్ చేసి ముక్కలు చేసుకుందాం. ఇప్పుడు పీల్ చేసి అయితే ఈ కూరలా శనగపిండితోటి చిన్న బజ్జీలాగా చేసి ఈ కర్రీలు వేసి వండుకుంటే చాలా బాగుంటుంది. అది ఎట్లా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం బీరకాయ కూరల బజ్జీలు వేసుకోవడానికి ఒక చిన్న ముక్కుడు పెట్టుకున్నాం. దానిలో ఆయిల్ కూడా హీట్ అయింది. ఇప్పుడు ఈ పిండి శనగపిండిలో కొంచెం ఉప్పు వేసి ఒక చిన్న ఉల్లిపాయ, కొత్తిమీర అంతే, చిన్న ఉండాలి బజ్జీలు చిన్న చిన్న. కొంచెం వేగిన తర్వాత వీటిని తీసుకొని అప్పుడు కర్రీలు వేసుకుందాం. ఇప్పుడు మనం బీరకాయ కూర వేసుకోవడానికి ఒక గిన్నె పెట్టిన, దానిలో ఆయిల్ వేసిన. ఆల్రెడీ ఆయిల్ కూడా హీట్ అయింది. జీలకర్ర వేసిన. ఇప్పుడు తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి తర్వాత పుదీనా, కొత్తిమీర, మెంతి మూడు కూడా వేసుకున్నాను నేను. మెంతి కమ్మటి వాసన వచ్చినప్పుడు ఆ బీరకాయ ముక్కలు వేసేద్దాం. మనకి ఇప్పుడు ఉల్లిపాయలు, మెంతి అంతా మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం దీనిలో పసుపు వేసుకొని బీరకాయ ముక్కలు వేసుకుందాం. బీరకాయ ముక్కలు కూడా వేసి ఇప్పుడు మిరపొడి, ఉప్పు రెండు వేసి కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత ఇవి మగ్గిన తర్వాత ఆ బజ్జీలను దీనిలో వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలు కొంచెం ఉడకాలి, మూత పెడదాం. బీరకాయ ముక్కలు బాగా ఉడికినాయి. కొంచెం ఇంకా కొన్ని వాటర్ వేద్దాం, అంటే బాగా గట్టిగా ఉంది కాబట్టి వాటర్ వేసి కొన్ని వాటర్ వేసి మూత పెడదాం. ఒక రెండు నిమిషాలల్లా ఇది దగ్గరికి వస్తుంది. అప్పుడు ఆ బజ్జీలు వేసుకుందాం. ఇప్పుడు మనకు బీరకాయలు ఉడికినాయి. ఇప్పుడు దీనిలో ఈ మనం తయారు చేసి పెట్టుకున్న బజ్జీలు ఉన్నాయి కదా, ఇవన్నీ దీనిలో వేసి ఒక రెండు నిమిషాల తర్వాత బంద్ చేసుకుంటే ఈ కర్రీ రెడీ అవుతుంది. తర్వాత బంద్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. మనకిప్పుడు బీరకాయ బజ్జీ కర్రీ రెడీ అయింది. ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. హలో అండి, నేను అరుణానందగిరి. ఈరోజు మనం బీరకాయ పొట్టు, పీల్ చేసిన పొట్టుతోటి ఒక చట్నీ చేద్దాం. ఇది చట్నీ చేయడానికి ఫస్ట్ బీరకాయలు కడుక్కొని వీటిని పీల్ చేసి పెట్టుకోవాలి. ఆ పీల్ చేసిన పొట్టుతోటే మనం చట్నీ చేసుకుందాం. అయితే ఇప్పుడు పీల్ చేద్దాం. మనకిప్పుడు బీరకాయ పొట్టుతోటి చట్నీ చేయడానికి ఈ పొట్టు బీరకాయలది తీసి పెట్టుకున్నాం. ఇది తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి, హాఫ్ ఉల్లిగడ్డ, ఒకటి కరివేపాకు, తర్వాత ఒక హాఫ్ స్పూను పుట్నాలు, హాఫ్ స్పూను పచ్చికొబ్బరి, తర్వాత దీనిలో ధనియాలు, జీలకర్ర, తగినంత ఆయిల్ వేసి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. మనకి ఇప్పుడు బీరకాయ పొట్టుతో చేసిన రోటి పచ్చడి రెడీ అయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, కొంచెం స్పైసీగానే ఉంది, కాకపోతే కమ్మగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈరోజు మనం పచ్చి కొబ్బరి ఆవును బెల్లంతో ఒక స్వీట్ చేద్దాం. కొబ్బరి, పచ్చి కొబ్బరిను గ్రైండ్ చేసి పెట్టుకున్న బాగా మెత్తగా పేస్ట్ లాగా. తర్వాత ఈ బెల్లం రెండింటితోటి స్వీట్ చేద్దాం. ఇది స్వీట్ సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం పచ్చి కొబ్బరిని ఒక ముక్కుట్లో వేసి వేయించుకున్నాం. అది కొంచెం వేగిన తర్వాత ఈ బెల్లం మనకు ఎంత సరిపోతుంది అనుకుంటుందేమో అంత బెల్లం వేసి కొద్దిసేపు వేయించినట్టయితే
బెల్లం కరుగుతుంది. కరిగిన తర్వాత ఈ కొబ్బరి ఉండాలాగా వేసుకోవచ్చు. కొబ్బరి లడ్డు బెల్లంతో ఎక్కువ ఉంటేనేమో మనకు వాకం అనుకుని బట్టి పాకం వచ్చేదాకా ఆగాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెం వేస్తున్నాం కాబట్టి బెల్లం కరిగిన తర్వాతనే ఈ ముద్దల్లాగా వేసుకుంటే బాల్స్ లాగా సరిపోతుంది. ఇప్పుడు చూద్దాం, ఇట్లా కలుపుతూనే ఉండాలి. అయిపోయినట్టు దాదాపులో మనం కొంచెం ఒక 2 నిమిషాలు కొబ్బరి వేగింది తర్వాత ఈ బెల్లం కూడా కరిగిపోయిందంటే మనకి ఇది రెడీ అయినట్టు. స్టవ్ ఆన్ చేద్దాం. మనకిప్పుడు ఈ కొబ్బరి ఉండలు కూడా రెడీ అయినాయి. ఇవి 2-3 రోజులు కూడా నిల్వ ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకు 2nd డే కూడా వెజ్ లంచ్ రెడీ అయింది. దీనిలో మనకు వేడి రైస్ తోటి పాటు ఒక స్వీట్ ఉంది, ప్లస్ బజ్జీలు, బీరకాయ బజ్జీల కర్రీ, ప్లస్ ఇది బీరకాయ పొట్టుతోటి చట్నీ. రోటి పచ్చడి చేసినాం కదా, రోటి పచ్చడి చాలా టేస్ట్గా ఉంది. నేను చూసిన టేస్ట్ చేసినా బాగుంది. అయితే ఈ కర్రీ కూడా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట సింబల్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.